మనం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తినే అలాగే ప్రతి ఫంక్షన్లో మనకు నోరూరించే వంటకం మసాలా గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మసాలా గుత్తి వంకాయ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు 1/2 kg వంకాయలు, గరం మసాలా, కొబ్బరి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు, కర్రీ లీవ్స్, కొత్తిమీర, టొమాటో, పల్లీలు, నువ్వులు. తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం తీసుకున్న పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న నువ్వుల్ని వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. మనం తీసుకున్న కొబ్బరి ముక్కల్ని అలాగే పల్లీలు నువ్వుల్ని వేసి మిక్సీలో కోర్సుగా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని అలాగే ఆనియన్ ముక్కల్ని టమాటాలని వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్టులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మరియు కారప్పొడిని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసి ఈ కారము మసాలా దినుసులన్నీ మనం పేస్ట్ చేసిన పేస్ట్కి పట్టే విధంగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ మసాలాని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకోవడం కోసము ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వంకాయల్ని కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయ టేస్ట్ మారిపోకుండా ఉంటుంది. వంకాయలు అనేవి ఈ విధంగా లేతగా మీడియం సైజులో ఉండే వంకాయల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 4 పచ్చాలుగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న అన్ని వంకాయల్ని ఈ విధంగానే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని వీడియోలో చూపించిన విధంగా 4 వైపులా మంచిగా పట్టే విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని వంకాయల్ని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా గుత్తి వంకాయని చేసుకోవడానికి వెడల్పాటి పాన్ను తీసుకుంటే గుత్తి వంకాయ అనేది విడిపోకుండా మనకి వంకాయ మసాలా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ మీద మూత పెట్టి 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఇలా 5 to 10 minutes ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి వంకాయల్ని నిదానంగా తిప్పుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మనకి ముందుగా మిగిలిన మసాలాని వేసుకొని నిదానంగా కలుపుకొని మూత పెట్టి మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మరొక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండు నుంచి చింతపండు రసాన్ని పిండుకొని యాడ్ చేసుకోవాలి. 100 ml వాటర్ని యాడ్ చేసి నిదానంగా గ్రేవీ అంతా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని గ్రేవీ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పాన్ మీద మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని వైట్ రైస్, చపాతి, బిర్యానీల్లో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.